చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు నేపథ్యంలో బుధవారం నెల్లూరు జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘం గౌరవ అధ్యక్షులు వై రవి ఆధ్వర్యంలో బాలకృష్ణ అభిమానులు టీడీపీ అభిమానులు బాబుతో నేను పోస్టు కార్డు ఉద్యమ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వై రవి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు అయిన రోజు నుండి ప్రతిరోజు వినూత్న రీతుల్లో నిరసన తెలుపుతున్నామని తెలిపారు. ఈ రోజు బాబుతో నేను పోస్టు కార్డు అనే ఉద్యమంతో నేడు నెల్లూరు నగరంలోని పెద్ద పోస్టాఫీస్ వద్ద చంద్రబాబుని ఉంచిన సెంట్రల్ జైలు అడ్రస్ కి పోస్టు కార్డులు రాసి తమ నాయకుడికి మద్దతు తెలిపామని తెలిపారు. చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదలయ్యే వరకు ఈ ఉద్యమం ఆగదని తెలిపారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా పార్లమెంటరీ నియోజకవర్గ సాధికార సమితి కన్వీనర్ కేసి కృష్ణ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రిగా పనిచేసి సభాష్ బాబు అని అనిపించిన చంద్రబాబు నాయుడుని రాజకీయ కక్షతో అబద్దపు కేసుల్లో ఇరికించాలని ప్రయత్నిస్తున్న వైసీపీ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తెలిపారు. ఈ పోస్టు కార్డుల ఉద్యమంలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎస్ ప్రసాద్ నాయుడు, బండి రమేష్, ఏసీ ఆనందబాబు, కాకుపల్లి మోహన్, ఎం భాస్కర్ రాజు, ఎస్కే మీరా మొహిద్దీన్, కె శశి, పోతయ్య, వెంకయ్య, రామారావు, కోదండం, పిఐలు, సిహెచ్ రమేష్, బాలకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. రోజుకు ఒక నిరసన తెలుపుతున్నాం. ఈ రోజులో భాగంగా పోస్టల్ ఉద్యమానికి తెరలేపాం. నందమూరి బాలకృష్ణ అభిమానులు మరియు మా పెద్ద అయిన ఎన్టీఆర్ మా దైవం వారి అభిమానులు, చంద్రబాబు నాయుడు గారి అభిమానులు, అందరూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఈ ఉద్యమం చేపట్టాం. ఈరోజు ఏమనగా ప్రతి ఒక్కరి నుంచి ప్రజల నుంచి స్పందన కనిపిస్తుంది. మేము ముందుకు తీసుకెళ్తున్నాం. ఈ పోస్టల్ ఉద్యమం కూడా ఎలా ఉంటుందో ప్రపంచవ్యాప్తంగా తెలియపరిచేదానికి మేము రెడీగా ఉన్నాం. ఇది వాడలా విజృంభిస్తుంది. చంద్రబాబు నాయుడు నిత్యం ప్రజల్లో మెలుగుతూనే ఉన్నాడు. ఈ అక్రమ అరెస్టులు తొలగిపోయేదాకా మేము నీరసం తెలుపుతూనే ఉంటాం. పేరు కేసీ కృష్ణ. ఈరోజు మేమందరం కూడా నందమూరి వంశ అభిమానులు అందరం కూడా బాలయ్యబాబు నెల్లూరు జిల్లా గౌరవాధ్యక్షులైనటువంటి వైరవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ పోస్ట్ కార్డ్ని మనం చంద్రబాబు నాయుడు గారి జైలు అడ్రస్కు ఆయన కట్టించిన జైల్లో ఆయనకి అక్కడ విడిది ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సాక్షిగా ఈరోజు ఈ పోస్టల్ ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా ఈ రకమైనటువంటి కార్డుని దయచేసి మీరు రాసి ఈ అడ్రస్కి పంపించండి. ఈ అడ్రస్సు నారా చంద్రబాబు నాయుడు గారు, స్నేహ బ్లాక్, సెంట్రల్ జైల్, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా 533101. ఈ అడ్రస్కి మీరు పోస్ట్ కార్డులు రాసి మన యొక్క నిరసన తెలియజేయాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ అండాలు. నా పేరు బండి రమేష్, నెల్లూరు రూరల్ ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడిని. వై రవన్న గారి ఆధ్వర్యంలో గత 9 రోజుల నుంచి మేము వివిధ రకాలుగా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఆ ఈ నిరసన కార్యక్రమాల ద్వారా ప్రజలందరూ ఏకమయ్యి చంద్రబాబు నాయుడిని కడిగిన ముత్యంలాగా ఎటువంటి ఇది లేకుండా ఆయన్ని విడుదల చేయాలని ప్రతి ఒక్కరు తెలుగువాడు కోరుకుంటున్నారు. అలాగే ఒక 100 దేశాల్లో చంద్రబాబు నాయుడు కోసం వివిధ రకాలుగా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలో ఏ నాయకుడికి జరగని ఇదొక గొప్ప ఇది. దీనివల్ల ప్రతి ఒక్కరూ తెలుగువాడనేవాడు ఎక్కడైనా ఉన్నాడంటే వాళ్ళు ప్రజల కోసం కాదు, మేము అభివృద్ధి కోసం, ప్రజల ఆనందం కోసం బతికే వాళ్ళమని మరోసారి తెలియజేశారు. ఎక్కడున్న అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు చంద్రబాబు నాయుడు గారికి ఉంటాయి. త్వరలో కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారు. అలాగే ఈరోజు మన బ్రాహ్మణి గారు మాట్లాడారు, అది మాట్లాడుతుంటే ఆమె ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, రాణి రుద్రమ్మదేవి లాగా, మరో ఇందిరాగాంధీ లాగా ఆమె మాట్లాడుతుంటే ప్రతి ఒక్కరు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ అందరూ ఇంట్లో నుంచి రోడ్ల మీదకి వస్తున్నారు. మహిళలు ముఖ్యంగా మహిళలు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసన తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరి మేము దీని ద్వారా తెలియజేసేది ఏంటంటే మనం అభివృద్ధి చెందాలంటే మన బాబుగారు మనతో ఉండాలి, మన రాష్ట్రం బాగుండాలంటే మన బాబుగారు మనతో ఉండాలి, మన దేశం బాగుండాలంటే మన బాబుగారు మనతో ఉండాలి, మన బాబుగారు మనతోనే త్వరలో ఉంటారు. గారి అక్రమ అరెస్టుకు నిరసనగా అక్టోబర్ 9న బ్లాక్ డే, ఆ రోజు నుంచి ప్రజాస్వామ్యం కూని అయిన రోజు. ఆ రోజు
అభివృద్ధి కి మారు పేరు స్వర్ణాంధ్రప్రదేశ్ ముద్దుబిడ్డ సైబరాబాద్ నిర్మించిన మహోన్నత వ్యక్తి ఎందరో భావి తరాలకు ఉపయోగపడినటువంటి చంద్రబాబు నాయుడు గారిని లాండ్ ఆర్డర్ కాపాడే వ్యక్తి ప్రజాస్వామ్యానికి నిలువెద్దు నిదర్శనం చంద్రబాబు నాయుడు గారు అటువంటి వ్యక్తిని కుట్రతో కుతంత్రాలతో నీ ఆయన బయటుంటే నీ వైసీపీ పార్టీ నిలవలేదనే భయంతో ఎలక్షన్ కూడా చేయలేను అనే భయంతో నీకు కలిగి తప్పుడు కేసులతో ఎప్పుడో కేసును అయిపోయిన మూసేసిన కేసును మళ్ళీ తిరగదోని నీవు ఎందుకని ఈ విధంగా భయపడుతున్నావు అందరికీ తెలుసు అమరావతిని ఏమైంది పోలవరం ఏమైంది రివర్స్ టెండరింగ్తో రివర్స్ పాలన సాగించి ఆ రోజు ప్రజావేదికను పూల్ చేశావు ఈ ఏ రివర్స్ పాలనలో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఏ విధంగా అంధకారం అయిపోయింది అరాచక శక్తులు రోడ్డు మీద ఉంటుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడే మహోన్నత వ్యక్తిని జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం అమరావతిని మన అమరావతిని ఆడపడుచులు కాపాడుతున్నారు అదేవిధంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని ఆంధ్రప్రదేశ్ ఆడపడుచులు ముందుకొచ్చి కాపాడి చంద్రబాబు నాయుడిని సీఎం చేస్తారని మళ్ళీ ఈ రివర్స్ టెండరింగ్లో రివర్స్ పాలనలో ఏ విధంగా అయితే రివర్స్ మోడ్లో మన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు నాశనం అయిపోయిందో మళ్ళీ ఆశ ఎంతోమంది ఆశ నీ మీద పెట్టుకున్నారు మన పెద్ద ఆయన మీద చంద్రబాబు నాయుడు గారి మీద ఆయన ముఖ్యమంత్రి అయ్యి మళ్ళీ మన నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ గాడిని పెడతారని అభివృద్ధి బాటలో నడిపిస్తారని భావి తరాలకు మీరు ఒక ఎసెట్గా ఉన్నారనే నమ్మకంతో ప్రజలు ఈరోజు మీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు ఎప్పుడెప్పుడు బయటకు వస్తారా ఎప్పుడెప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారా ఈ నాశనం అయిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అభివృద్ధి పదాన నడిపించి మీ అనుభవం మీ టాలెంట్తో భావి తరాలకి నమ్మకం కలిగిస్తారనే ఆశతో మేమంతా మీకై ఎదురు చూస్తూ మీరు విడుదలైన దాకా మేము ఇటువంటి నిరసనలతో ప్రతిరోజు మీకు అండగా ఉంటామని ప్రమాణం చేస్తున్నాం.